Chota sir. 42 years of journey. Ela anipistundi. Torga ayipoyindi anavasaram em. Ekkada namurtham gimurtundu 50 ellu unte baagundi. Chota ke Naidu prati adugu prati journey lo prati vishayam telusu naaku. Prabhu edi plan cheyaledu prabhu. 10th క్లాస్ తప్పి ఒక థియేటర్ దగ్గర గేట్ మ్యాన్ గా పని చేసి టికెట్లు టికెట్లు తెచ్చి అది అలా అయిపోయిందండి. చోటకే నాయుడు ఎరా అనేటువంటిది సినిమాటోగ్రఫీలో అద్భుతమైన ఒక ఫోర్స్ లాగా వచ్చావు, ఒక తరంగం లాగా వచ్చావు. బట్ గత కొంతకాలంగా యూఆర్ నాట్ మచ్ టాక్డ్ అబౌట్ హీరోలందరికీ. హీరోలకు తెలుగు కెమెరామెన్ ఎందుకు వర్క్ చేయలేకపోతున్నారు ఎందుకు? అది దానికి నాకు ఆన్సర్ లేదు. హీరోలు కూడా పాతపడ్డారుగా అట్లా అనుకుంటే అది మీరు మాట్లాడితే మేము మాట్లాడారు. చోటా కే నాయుడు ఈజ్ వెరీ హ్యాపీ అండ్ కంటెంటెడ్ పర్సన్. సందీప్ కిషన్ కెరీర్ మీద మీరు చేసినటువంటి గైడెన్స్ ఏంటి? వాడు మొక్క అయితే ఇటు వచ్చి ఇటు వస్తాడు, మానైపోయి కూర్చోడు. ఇంకా చిరంజీవి గారు మిమ్మల్ని చాలా ప్యాటర్న్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. అత్యంత భారీ వ్యయ ప్రయాసలతో నిర్మితమై 5వ తారీఖున విడుదల కాబోతున్నటువంటి చిత్రం బింబిసారా. తెర మీద కథానాయకుడు కళ్యాణ్ రామ్, అయితే తెర వెనుక కథానాయకుడు ఛాయాగ్రహణం మాంత్రికుడు చోటకే నాయుడు. చోటకే నాయుడు ఈ చిత్ర విశేషాలతో మనం షేర్ చేసుకోవడం కోసం మనం ఐ హావ్ కమ్ హియర్ టు హిమ్. చోటా గారు వెల్కమ్. చోటా సార్ జర్నీ 42 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఎలా అనిపిస్తుంది? 42 ఇయర్స్ ఆఫ్ జర్నీ త్వరగా అయిపోయింది అనవసరం. నేను టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు. ఎక్కడ అమృతం గిమృతం నువ్వు 50 ఏళ్ళు ఉంటే బాగుండు. దృష్టి లేదు, జీవితాన్ని ఎంజాయ్ చేసే లోపల జీవితాన్ని అయిపోయింది. నిన్న కాక మొన్న వచ్చి గురుగారి సినిమా అమరాజీనామా చేసిన అనుకుంటున్నాను. ఇవాళ చూస్తే బింబిసారకు దాకా వచ్చేసాను నేను. అలా కాదు, ఇంకా ఏదో ఉండాలి, కనీసం ఇంకొక 50-40 ఏళ్ళు ఏమైనా మందు కింద దొరుకుద్దేమో అప్పుడు అడుగుతున్నాను, ట్రై చేస్తున్నాను. ముందర దొరకట్లేదు నీ మందుతో. చోటాకే నాయుడు ప్రతి అడుగు ప్రతి జర్నీలో ప్రతి విషయం తెలుసు నాకు. ప్రభు ఏది ప్లాన్ చేయలేదు ప్రభు. ఒక సినిమా కెమెరా అయితే చాలు, ఒక సినిమా అయితే అంతే తప్ప అది అలా అయిపోయింది అంతే. అది అది ఫస్ట్ సినిమా గురువు గారి దగ్గర 100% అమ్మరాజీనామా. అమరాజీనామా స్టార్ట్ అయింది అల్లాంటి సీజర్, రిలీజ్ అయింది గురువు గారు అమరాజీనామా. అమరాజీనామా ముందు రిలీజ్ అయింది. గురువు గారి మీద అలిగి ఆయన మీద కోపగించుకుని ఆయనతో మాట్లాడడం మానేసి ఆయన ఫీల్ అయిపోయి అమరాజీనామా ఇచ్చారు. నా అంత యుద్ధం చేశాను, అంత యుద్ధం చేశాను. అవును, అంతకుముందు అంతకుముందు ఆయనతో 8 ఇయర్స్ ట్రావెల్ చేశాను. ప్రేమాభిషేకం సినిమా నుంచి అసిస్టెంట్గా ఎక్కడ ఏం పని చేసినా నేను ఆయన అసిస్టెంట్. దో ఐఎమ్ కెమెరామెన్ బట్ నేను డైరెక్టర్ అసిస్టెంట్ అని గొప్పగా చెప్పుకుంటా. నేను ఎవరితో కెమెరామెన్తో పని చేయలే. దాసరి గారు కెమెరామెన్ స్వామి గారు, దాసరి గారు కెమెరామెన్ కేఎస్ఆరి గారు, దాసరి గారు కెమెరామెన్ కెఎస్ మణి గారు, కన్నప్ప గారు, సెల్వరాజు గారు, పిఎల్ రాయ్, ఆల్ దిస్ కెమెరామెన్ దాసరి గారు కెమెరామెన్. సో దాసరి గారి దగ్గర వాళ్ళు వచ్చి వాళ్ళు పనిచేసి నేను నేర్చుకున్నా. దాసరి గారు యూనిట్ లో ఉంటాం. అలాగా అలాంటి ఒక బలం నాకు. ఇంతమంది దగ్గర వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది అంతే. గురుగారి ఆల్ ది బెస్ట్ లెజెండ్స్, ఆల్ ది బెస్ట్ లెజెండ్స్. యా అందరూ అందరు టాప్ మోస్ట్ ఇండియా లెవెల్ కెమెరామెన్స్ వాళ్ళందరూ. వాళ్ళందరూ చేయడం వల్ల ఇవాళ బింబిసారిని ఇలా చేయగలిగానేమో కూడా చెప్పలేను. 10th క్లాస్ తప్పి ఒక థియేటర్ దగ్గర గేట్ మ్యాన్ గా పనిచేసి వచ్చిన చోట మొన్న కొత్తపేట వెళ్ళా లొకేషన్, అడ్డాల శ్రీకాంత్ సినిమా కోసం లొకేషన్ వెళ్ళా. ఆ థియేటర్ ముందు నుంచి వెళ్ళా. ఏ థియేటర్ ముందు అయితే కెమెరా గేట్ మ్యాన్ టికెట్లు టికెట్లు దించి అది టికెట్లు దింపారు సార్ మీరు, మీకేం అవసరం అన్నాడు శ్రీకాంత్. మరో చేత సినిమా ఆడుతుంది, ఆ సినిమా రోజు వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వట్లేదు ఎవరు. థియేటర్లో చేరిపోతే ఆ షోకి 50 వయసులు ఇచ్చేవాడు, ప్లస్ సినిమా చూసేయచ్చు కదా. ఫస్ట్ 15 నిమిషాలు చూడలేము, గేట్ బయట ఉండాలి మనం కదా. టికెట్ చరిత్ర సినిమా చూడ మరో చరిత్ర సినిమా కోసం ఆ ఇన్స్పిరేషన్ అడ్డాల శ్రీకాంత్ కొత్త బంగారు లోకానికి స్వప్న బాలన్ హీరోయిన్ పేర్లు పెట్టించాను నేను. ఓకే ఓకే. అలాంటి ఇదిలో వచ్చేసి 10th క్లాస్ తప్పి మళ్ళీ పాస్ అయ్యి నాన్నగారు చెప్పారు, అరే నేను ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మా అబ్బాయికి పని ఉండటం ఏం చదివాడు అంటారు, కనీసం 10th పాస్ అయితే 10th అయ్యింది అంటారు, 10th ఫెయిల్ అని చెప్పలేంటా పరుగు పోద్ది అన్నారు. అప్పుడు పట్టణం పాస్ అయిపోయింది 10th. మీ ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కదా, ఇంజనీర్స్ వాళ్ళందరూ, బట్ నాకు మొత్తం ఇదే రాసి పెట్టింది అంతేమో. బట్ అందరికంటే గొప్ప లైఫ్ అచీవ్ చేసావు కదా. చోటకే నాయుడు
ఎరా అనేటువంటిది సినిమా సినిమాటోగ్రఫీలో ఒక ఒక అద్భుతమైన ఒక ఫోర్స్ లాగా వచ్చావు, ఒక తరంగంలాగా వచ్చావు. బట్ గత కొంతకాలంగా 4-5 ఇయర్స్గా 6-7 ఇయర్స్గా యు ఆర్ నాట్ మచ్ టాక్డ్ అబౌట్. బోర్ కొట్టుంటాను నేను బహుశా హీరోలందరికీ. ఎంతసేపు వీడని బోర్ కొడద్దు కదా. ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, ఎవరినో ఒక సినిమా తీసేటప్పుడు ఇళయరాజా రహమాన్ అని పెడితే ఎవరిని కోరుకుంటారు? రహమాన్. ఇప్పుడు రహమాన్ని అనిరుద్ధ్ని పెడితే ఎవరిని కోరుకుంటారు? అనిరుద్ధ్ని. సో ఎప్పుడు కూడా ఒక కొత్త పేరు, ఒక కొత్త ట్రెండ్, ఒక కొత్తది అట్రాక్టివ్గా ఉంటుంది. అది తప్ప ఇళయరాజా గారిని ఎవడో కొట్టలేడు, రహమాన్ ఎవడో కొట్టలేడు. దానికంటే కూడాను ఓకే అట్లా నేను నేను ఉంటది లోపల ఉంటుంది, నేను బాగా చేస్తున్నాను కదా, వీళ్ళందరికంటే బాగా చేస్తున్నాను కదా ఉంటుంది. కానీ మన అటు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కాదు. చోటాకే నాయుడు ఒక తరంగం లాగా లేచి ఒకసారిగా డ్రాప్ అయ్యాడు. ఒకసారి డ్రాప్ అయ్యింటే 35 ఏళ్ళు చేశాను కంటిన్యూస్గా నాన్ స్టాప్గా. మరీ దురాసు కదా. ఇప్పుడు కూడా నేనే అంటే 35 ఏళ్ళు వర్క్ చేసిన వాళ్ళకి కనిపిస్తలేదు కదా బాబు. అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నేను ట్రావెల్ చేసిన డైరెక్టర్స్ అందరూ లేరు. పెద్ద సినిమాలు చేయడానికి నా మనుషులు లేరు. ప్లస్ ఇప్పుడు సో మెనీ ఈక్వేషన్స్ రకరకాలు జరుగుతూ ఉన్నాయి కదా. అదే జస్ట్ చోటాకే నాయుడు పాత కెమెరామెన్ అని ఉంటుంది జనరల్గా. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే కరెక్ట్. నేనే సినిమా తీస్తున్నా అబ్బా. ఒక చోటాకే నాయుడు కాదు, తెలుగు ఫోటోగ్రాఫర్లందరూ సినిమా తెలుగు సినిమాటోగ్రాఫర్లందరూ పాత పాత పడ్డారే అనేటువంటి ఒక ఫీలింగ్ పరాయి భాషల నుంచి వచ్చేసారు. అది ఒకటి రాంగ్ జరుగుతుంది. అది అది ఎలా అంటే ఎవరిని ఏమనలేని సిచ్యువేషను. ఎందుకంటే పాన్ ఇండియా అయిపోయింది సినిమా, అందరూ కావాలి, అందరూ అన్ని చోట్లకి వెళ్ళి పనిచేయాలి. ఇక్కడ ఒక చిన్న తప్పు జరుగుతుంది ఏంటంటే మలయాళంలో ఒక సినిమా హిట్ అవుద్ది, ఆ సినిమాకి ఒక కెమెరామెన్ ఒక డైరెక్టర్ ఆ కెమెరామెన్ చాలా కసితో ఫైర్తో ఉంటాడు, ఒక ఛాన్స్ దొరికితే బాగుండని ఆడికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆ కెమెరామెన్ వాడు రోడ్ల మీద తిరిగి బజ్జీలు తిని ఒక సినిమా తీస్తారు. ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనోళ్ళు కూర్చుంటారు, మలయాళం సినిమా హిట్టు, ఆ కెమెరామెన్ తీసుకున్నట్టారు, ఆడికి ఏం తెలియదు, ఆడ ఫైర్తో ఆ డైరెక్టర్ కాన్సెప్ట్నే తీసేసాడు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సడన్గా ఆడికి ఒకసారి తీసేసరికి ఆడికి ఏమవుద్ది, పెద్ద స్టార్ హోటల్లో డైనింగ్ టేబుల్ మొత్తం అన్ని పెట్టేసి తింటా అన్నట్టు, ఆడికి ఏం తినాలో అర్థం కాదు. ఆడు ఇంత తినేస్తాడు, మొత్తాన్ని బిల్లు చూస్తే పెద్ద అయిపోద్ది, ఆడు తినే తింతే. సో ఆ మిస్టేక్ జరుగుతుంది ఇప్పుడు తెలుగులో, ఎక్స్పెషల్లీ తెలుగులో. వాడు కొత్త పేరు ఉండాలి అంతే. అది ఎవరి నిర్ణయం ఎక్కువగా, దర్శకుల నిర్ణయమా, ప్రొడ్యూసర్ల నిర్ణయమా, హీరోల నిర్ణయం? హీరోలు హీరోలే ఎక్కువగా పరభాష దర్శకుల్ని, పరభాష కెమెరామెన్ ఎంటర్టైన్ చేస్తున్నారు. పరభాష దర్శకులు ఏమో కానీ కెమెరామెన్ కెమెరామెన్ని హీరో చాయిస్. హీరో చాయిస్ హీరోలకు తెలుగు డైరెక్టర్లు తెలుగు కెమెరామెన్ ఎందుకు వర్క్ చేయలేకపోతున్నారు, ఎందుకు? అది దానికి నాకు ఆన్సర్ లేదు. ఇప్పుడు రసూల్ గారు ఉన్నాడు, లేకపోతే నేను ఉన్నాను, లేకపోతే సమీర్ రెడ్డి ఉన్నాడు, శ్యామ్ ఉన్నాడు, వీఆర్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వీఆర్ సేమ్ ఎనర్జీ, సేమ్ స్ట్రాంగ్, సేమ్ ప్యాటర్న్, సేమ్ ఇదే కథ. అంటే చెప్పాను కదా పాత పడిపోయి అంటే అంటే ఆ హీరోలు కూడా పాత పడ్డారు అట్లా అనుకుంటే. అది మీరు మాట్లాడుతూ మేము మాట్లాడకూడదు. నేను ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. ఎందుకు కామెంట్ చేయలేవు? అది కాదు, ఒక సినిమాటోగ్రాఫర్గా సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్స్లో కానీ సౌత్ ఇండియాలో కానీ మొత్తం ఇండియన్ సినిమాటోగ్రఫీలో చోటాకే నాయుడుకు ఒక ప్లేస్మెంట్ ఉంది. చోటాకే నాయుడు దీని మీద ఎందుకు వై ఆర్ గోయింగ్, ఒక కెమెరామెన్ అనేటువంటి పరాయి రాష్ట్రాన్ని తెచ్చిపెట్టుకోవటం వల్ల ఈ హీరోలకు ఒరుగుతున్నటువంటి అదనపు ప్రయోజనం ఏంటి, మీ వల్ల జరుగుతున్నటువంటి అదనపు నష్టం ఏంటి అనేటువంటి దాన్ని నిలదీసేది మీకు లేదా, దమ్ము మీకు లేదా? ఒక్కొక్క దానికి ఒక లాజిక్ ఉంటుంది. రజనీకాంత్ సినిమా బాబాను సినిమా సురేష్ కృష్ణ గారు చేస్తున్నారు తమిళనాడులో, నన్ను తీసుకెళ్లారు ఆ సినిమాకి. అక్కడ తమిళ కెమెరామెన్ లేక తీసుకెళ్లేదు. రజనీకాంత్కి ఒక కెమెరామెన్ కావాలి. ఇప్పుడు దాకా చేసిన కెమెరామెన్ కాదు, నాకు వేరే ఒక కెమెరామెన్ కావాలి. మేబీ హీ విల్ ప్రొజెక్ట్ ఇన్ డిఫరెంట్ వే అని ఆయన మనసులో ఉంది. అంటే అప్పుడు ఈయన ప్రొజెక్ట్ అంటే చోటా ఉన్నాడు కదా, అంటే ఆ చూసాను నేను బాగున్నాయి, నాకు చిరంజీవితో అది చేస్తుంటాడు కదా, బాగా తీస్తుంటాడు, నాకు కావాలన్నాడు. అది ఆయన చాయిస్. అది నేను వెళ్ళి పనిచేశాను ఆయనకి. ఈవి సత్యనారాయణ గారికి శ్రీనివాసరెడ్డి అని ఒక కెమెరామెన్. వారసుడు అనే సినిమా వచ్చేసరికి నాగార్జున గారు శ్రీనివాసరెడ్డితో చాలా సినిమాలు చేశారు, నాకు వేరే లుక్ వేరే కెమెరామెన్ కావాలి అంటే నేను వెళ్ళి వారసుడు పనిచేశా. నేను వాళ్ళని క్వశ్చన్ చేసే ముందు నా ట్రావెలింగ్ నేను ఎలా వచ్చాను, దాసరి నారాయణరావు గారు, పిఎస్ ప్రకాష్ గారు, కేఎస్ హరి గారు కెమెరామెన్లు,
ఆయన సినిమాలు ఏ సినిమా చేసినా ఆఫ్టర్ సూర్యగాడిని చోట అనేవారు. నాకంటే గొప్ప కెమెరామెన్, నాకంటే పెద్ద కెమెరామెన్ పిఎస్ ప్రకాష్ గారు, కేఎస్ ప్రకాష్ గారు, హరి గారు, స్వామి గారు, వాళ్ళని కాదు నా దగ్గరకు వచ్చి నేను ఎగిరికి అంతేయాలా, లేకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి నేను సైలెంట్గా ఉండాలా? చోటాకే నాయుడు సంగతి ఒకటి కాదు, నేను అడుగుతుంది, ఐ ఆమ్ ఆస్కింగ్ ఆల్. ఇప్పుడు చోటాకే నాయుడుకి అవెన్యూ చాలా ఉన్నాయి, చోటాకే నాయుడుకున్న ఛాన్స్. నేను అసలు ఓవరాల్గా తెలుగు సినిమాటోగ్రాఫర్ అనేటువంటి పేరు వినిపిస్తలేదు అక్కడ. అదే చెప్తాను, వీళ్ళకి ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ మిస్ అయింది హీరోలకి, లేకపోతే ఒక తృప్తి, ఒక కొత్త పేరు. ఇప్పుడు చోట, లేకపోతే రామ్ ప్రసాద్, శ్యామ్, సమీర్, ఈ పాత పేర్లు వాళ్ళకి వాళ్ళ సినిమా ఇంకో లెవెల్లో ఇంకో రేంజ్లో ఏదైనా ఊహించుకుంటున్నారులా ఉంది. అప్పుడు ఈ విషయంలో మాత్రం మనం ఎవరిని తప్పడం లేదు, ఎవరు ఎవరి స్వార్థం. మీరందరూ రిటైర్డ్ బ్యాచ్, మీరందరూ ఎవరు పనికిరాని బ్యాచ్ మీరు. చోటాకే నాయుడు, అదే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, చోటాకే నాయుడు కానీ, సమీర్ కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ, మీరందరూ పనికిరాని బ్యాచ్, రిటైర్డ్ బ్యాచ్ అనేది తీసుకోవాలా? దాని రిటైర్డ్ బ్యాచ్ ఎందుకంటారు? ఎలా మరి ఏమనాలి మిమ్మల్ని? మీరు ఏంటి, వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు ఏదో బింబిసారా చేసావు కాబట్టి ఓకే, బింబిసారా జరుగుతుంది ఓకే, ఈ సినిమా తర్వాత పోనీ పిలుస్తారా? చోటాకే నాయుడు అద్భుతంగా చేశాడు, ఎరగదీశాడు, అద్భుతం, అల్టిమేట్ అనేటువంటి దీంతో చోటాకే నాయుడు మళ్ళీ పిలుస్తారా? ఆ కాన్ఫిడెన్స్ ఉందా? వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, వాళ్ళని పిలవాలని నేను ఎదురు చూడను. లాస్ట్ మినిట్ వరకు సినిమా చేస్తాను, ఏదో ఒక సినిమా చేస్తానే ఉంటాను. ఓకే, నాకు అసలు ఆ ఇన్ఫోని వాళ్ళు చేసుకుంటున్నారు, పెద్ద హీరోలు పెద్ద హీరోలు ఛాన్స్తో పోతున్నారు. మీరు చిన్న సినిమాలకి, చిన్న డైరెక్టర్లకి మీరు ఊతంగా నిలబడి చేయొచ్చు సినిమాలు వర్క్ చేస్తున్నారు? నేను చేస్తున్నాగా, నాట్ ఓన్లీ మీ, నేను కానీ సమీర్ కానీ, శ్యామ్ కానీ, రామ్ ప్రసాద్ కానీ, రసూల్ గారు అందరం చేస్తున్నాం, వీ ఆల్ బిజీ. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చి ఎవడో కెమెరా వచ్చి అనవసరంగా బడ్జెట్ పెరిగిపోతుంది ఏంటని నీ బాధ? అవును, అదే దట్ ఈస్ వాట్. బట్ ఎందుకంటే సెట్లోకి వెళ్ళామంటే, తెలుగు సినిమా సెట్లోకి వెళ్ళావా, అరవ సెట్లోకి వెళ్ళావా, అర్థం కానీ ఇది పరిస్థితి ఉంటుంది. అదంతే ఇది ఇక దీనికి దేర్ ఇస్ నో ఆన్సర్ ప్రభు. ఇది అన్నెసర్లీ కాంట్రవర్సీ అవుతుంది తప్ప అది. ఇప్పుడు మంచి మన, ఇప్పుడు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు సినిమా చేస్తున్నావు, నువ్వు ఒక సినిమా చేస్తున్నావు, నువ్వు ఒక రెండు పేర్లు ఉంటాయి, ఏ పేరు నీకు అట్రాక్టివ్గా కనపడుద్ది? చోట పేరు చెప్తారు, అప్పుడే రిలీజ్ అయిన ఒక మలయాళం సినిమా కెమెరామెన్ పేరు చెప్తారు. చోటాకి ఒక కోటిన్నర ఇవ్వాలి, ఆడైతే 35 లక్షలు చేస్తాడంటారు. ఎవరికి వెళ్తావు నువ్వు? చోట మన చోటే కదా, ఏమో అప్పుడు అమరాజీనామని ఇప్పుడు చూసాం, ఆడవాడు కొత్తగా తీసుకురండి అంటావా? ఆడు వచ్చాక అడికి ఇచ్చేది 35, ఆడు ఖర్చు పెట్టి 2 కోట్ల 35 లక్షలు యూనిట్ బిల్ పక్కన పెట్టి, అది చీకట్లో వెళ్ళిపోద్ది ఆ లెక్క. ఇది ఎవరిని తప్పు పడ్డానికి లేదు, ఇది ప్రాబ్లం అంతే, ఇది ఇంతే, దీన్ని ఎవరు ఏం చేయలేరు. నేను ఒక సినిమా చేసి అమ్మని అమ్మ ఎక్స్ట్రాడినరీగా చేసేసాడు ఈ సినిమా, లేపం లేదు అని కనుక అనుకుంటే ఎప్పుడు అనుకుంటారు? నేను చేసిన సినిమా ఇప్పుడు, ఇప్పుడు సపోజ్ బింబిసార బాహుబలి అయిపోయింది అంటే ఇదే సిచ్యువేషన్. మనం ఒకసారి వెనక్కి వెళ్దాం, ద గ్రేట్ కెమెరామెన్లు ఒకటి విఎస్ఆర్ స్వామి గారు కానీ, రాయ్ గారు కానీ, విన్సెంట్ గారు కానీ, వీళ్ళందరూ దే వర్క్డ్ ఫర్ 50 ఇయర్స్. అవును, కొన్ని 100 సినిమాలు చేశారు. అవును, అదే స్టార్స్తో చేశారు. కృష్ణ గారు, విఎస్ఆర్ స్వామి గారు కాంబినేషన్ చూస్తే మనం షాక్ అవుతాం. చేశారు, నరసింహనాయుడు సూపరేట్, స్వామి గారు బాలకృష్ణ చేశారు. మరి ఆ రోజున కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేటువంటిది రాలేదు? అప్పుడు లేరు అబ్బా ఆయన కెమెరామెన్లు, ఇంత టెక్నాలజీ ఇంత లేదు, దే ఆర్ లెజెండ్స్. ఇప్పుడు ఈక్వల్గా ఉన్నారు నాకు. అంటే ఆ రోజుల్లో హీరోలు కెమెరామెన్ అనేటువంటి వాళ్ళకు ఉంచినటువంటి గౌరవం అది ఇప్పుడు మీకు లేదబ్బా, అది నేను చెప్తుంది మీకు. నువ్వు నిజం, ఆ కెమెరామెన్ అనేటువంటి వాడికి ఇప్పుడు విఎస్ఆర్ స్వామి అంటే అనుభవాన్ని తీసుకున్నారు, ఆ విన్సెంట్ గారి అనుభవాన్ని తీసుకున్నారు, పాతబడ్డారు, కొత్త పేరు వచ్చింది కాబట్టి దాని వెనకాల పరిగెడదాం అనేటువంటి యాంగిల్ హీరోల్లో ఉన్నారనుకుంటే దాన్ని కొంచెం చేయగలిగినటువంటిది మీకు ఉండాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మన పిల్లలే మన మాట ఉంటారు. నా మేనేజర్ ఉన్నాడు సందీప్, వాడు మామ హాస్టల్ కెమెరా వద్దు, ఈ స్టిల్ కెమెరా పెడదాం అంటాడు. అరే నా కొడుకు ఫోకస్ లో ఉంటాడు, తీయడం రాదంటాను. మామ వాడు మొన్న తీసి అద్భుతం అంటాడు, చూపిరా స్టిల్ అంటాను. ఆ స్టిల్ చూస్తాను, ఈ స్టిల్ చూస్తాను, ఇదే బాగుంటుంది, ఇందులోనే లైఫ్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. కానీ ఆడికి అది నచ్చింది, ఎందుకు నచ్చితే నేను అడగలేను. సరే నాన్న నువ్వు వెళ్ళిపో, నువ్వు నచ్చట్లేదంట అంటాను నేను కదా. నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ మిగతా కెమెరామెన్ లేక, లేకపోతే నీకు లేక, లేకపోతే మీ అబ్బాయి ఒక హీరో అయ్యి ఉంటే నీకు ఇవన్నీ తెలిసేవి. అర్థమైందా? అదంతే. ఓకే, ఓకే, అదంతే అని మీరందరూ కూడా అడ్జస్ట్ అవుతారు. కానీ చాలామంది కెమెరామెన్లు వర్క్ లేక ఇక్కడ
చాలా సఫర్ అవుతుంది కెమెరామెన్ కెమెరా అసిస్టెంట్లు అసోసియేషన్ పెట్టుకుని అసోసియేషన్ ఏ కెమెరామెన్ వచ్చినా ఇద్దరు వెళ్ళి పనిచేయాలి ఇలా ఏదో మొత్తానికి మేము కూడా అందరికి పని కలిపేటట్టు చేస్తున్నాం మేము ఇది ఎట్లా ప్రతి అసోసియేషన్ ప్రతి సినిమాకి ఇద్దరినే అకామిడేట్ చేయాలి ఇద్దరు ముగ్గురు పుట్టి ఇప్పుడు మాకు అసోసియేషన్ మీటింగ్ ఉంది ఇప్పుడు కూడా మనది ఉందని నేను వెళ్తాను నేను అందరిని సెట్ చేశాను బయట కెమెరామెన్ వచ్చినా మన పిల్లలు అసిస్టెంట్స్కి పనిస్తున్నారు అదేం ప్రాబ్లం లేదు బాగానే జరుగుతుంది ఓవరాల్గా 42 ఏళ్ళ కెరీర్ని విశ్లేషించుకుంటే చోటా కే నాయుడు ఈజ్ వెరీ హ్యాపీ అండ్ కంటెంటెడ్ పర్సన్ 100% అరే ఇంకో 4 ఏళ్ళు ఉంటే బాగుండే నేనంటుంటే మళ్ళీ నన్ను సేమ్ కాదు కాదు హ్యాపీ విత్ యువర్ హ్యాపీ విత్ యువర్ ఐ నాట్ వెరీ హ్యాపీ అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ నో రిగ్రెట్స్ యాస్ట్ ఇస్ అట్ దిస్ మూమెంట్ ఇలా కొట్టి నీకు ఎనీథింగ్ నీ లైఫ్లో అంటే ఏమీ లేదు ఎవ్రీథింగ్ క్లియర్ ఫుల్ ఫ్లెజ్ మీ కెరీర్లో మీ తమ్ముడు శ్యామ్ కే నాయుడు ఒక సక్సెస్ఫుల్ కెమెరామెన్గా వచ్చాడు తన కెరీర్ పట్ల హౌ యూ 100% హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ వెల్ సెటిల్డ్ హ్యాపీ హీఈస్ వర్కింగ్ కంటిన్యూస్లీ ఐఎమ్ వర్కింగ్ కంటిన్యూస్లీ మా పని మేము చేసుకుంటే ఈ మేనల్లుడు వాడు ఒక టైపు యంగ్ ఈ జనరేషన్ కదా అడుగు మనం ఏం చెప్పలేము తన పూర్తి పేరు సందీప్ కిషన్ అదే సందీప్ కిషన్ కెరీర్ ఎలా ఉంది వాడి కెరీర్ ఎలా అంటే వాడికి ఒక కథ వింటాం ఒక కథ పంపిస్తాం కథ ఎంట్రా అని మామ ఇందులో హీరో ఇది యాక్చువల్ ఇది కాదు నేను అనుకుంటే ఏది చెప్తాడు అంటే వాళ్ళ ఆలోచన ధోరణి వాళ్ళ థింకింగ్ లెవెల్ ఈజ్ డిఫరెంట్ చెప్పాను ఎందాక ఈ స్టిల్ కెమెరామెన్ కాదు నాకు ఈ స్టిల్ కెమెరా పెట్టా అంటాడు అర్జున్ మామ ఈ సినిమా చాలా బాగుంది చూడు అంటాడు ఆ లింక్ పంపుతాడు సినిమా చూసి రొట్ట రోత కింద ఉంటుంది ఆ ఫోటోగ్రఫీ కానీ ఆ కలర్స్ కానీ అదిరిపోయింది అంటాడు అంటున్నాడు రా ఒక నేను రాంగా నేను నేర్చుకోవాలా వాడు దిరిపోయిందని ఒక 4 సార్లు చూస్తా డౌట్ వచ్చి నేను మళ్ళీ శ్యామ్కి ఫోన్ చేస్తా మరి ఒక సినిమా చూడు సంజు గడ బాగుంది అంటున్నాడు అది ఏంటి మన ఫోటోగ్రఫీ అలా చేయాలనా లేకపోతే ఏంటి ఒకసారి చూడంటాను చూస్తాడు చెత్త కింద ఉంది అంటాడు అయితే నేను కరెక్టే కానీ వాళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ ఇంత కలర్ఫుల్గా ఇప్పుడు కూర్చుని షూట్ చేసాం ఇప్పుడు జనరేషన్ ఈ కలర్స్ నచ్చవు డీసెర్చ్ చేసేయాలి ఒక కొత్త ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రభు బయట కనబడున్నాయి అది సందీప్ కిషన్ కెరీర్ మీద మీకున్నటువంటి గ్రిప్ కానీ మీకున్నటువంటి గైడెన్స్ మీరు చేస్తున్నటువంటి గైడెన్స్ ఏంటి ఇప్పుడు షూట్ చేసిన సీన్లు పంపుతుంటాడు అంటే ఇప్పుడు సీ వాడు మొక్క అయితే ఇటు ఉంచి ఇటు ఉంచుతాడు ఇప్పుడు వాడు మానిపోయి కూర్చున్నాడు మన చేతుల్లో ఏమీ లేదు తన ఇష్టం తన యాజ్ యూజువల్ ఎప్పుడన్నా డిఫరెంట్ గెటప్స్ లేకపోతే డిఫరెంట్ మేకప్స్ ఏమైనా ఉంటే పంపిస్తుంటాడు ఈ సీన్ చేసాను బాగుంది కానీ ఇందులో ఏదో అదని లేదా ఇందులో ఇదని చెప్తుంటాను దట్స్ ఇట్ ఇప్పుడు ప్రస్తుతం హీరోలు ఎంతో మంది తోటి వర్క్ చేశారు ఆల్ ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ అందరితో బాలకృష్ణ గారితో తప్పనుకుంటాను వెంకటేష్ గారితో నాగార్జున గారితో టాప్ చిరంజీవి గారితో మీ రిలేషన్ మామూలుగా లేదు అందరు హీరోలతో చేశారు ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ రిలేషన్స్ వాళ్ళతో అందరితోనూ సేమ్ ముఖ్యంగా చిరంజీవి గారు మిమ్మల్ని చాలా ప్యాటర్న్ చేసి చాలా అబ్బాయి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆయనతో అంటే ఓన్లీ ఫెస్టివల్స్ ఆయన పుట్టినరోజు న్యూ ఇయర్ మాట్లాడుకుంటాం ఏమన్నా ఒక మన ఆచార్య ట్రైలర్ వచ్చింది నాకు బాగా నచ్చేసింది మెసేజ్ పెడతా ట్రైలర్ బాగుంది లేకపోతే ఇంకో సినిమా ఉంది చిరంజీవి గారు ఎన్ని సినిమాలు మొత్తం మీరు చేసింది 11 ఫిలిమ్స్ ఒకసారి కెన్ యూ గివ్ ద లిస్ట్ ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది ఫస్ట్ మాస్టర్ మాస్టర్ తర్వాత చూడాలండి అన్నయ్య స్నేహం కోసం సాంగ్స్ అన్నయ్య తర్వాత టాగూర్ తర్వాత స్టాలిన్ డాడీ సురేష్ కృష్ణ డైరెక్టర్ శంకర్ దాదా ఇద్దరు మిత్రులు సాంగ్స్ ఎలా ఉంది ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ హౌ యూ ఫెల్ట్ స్వీట్ మెమరీస్ అంటే ఆయనకున్న కెమెరా సెన్స్ గురించి పర్టికులర్గా కెమెరా అండ్ లైటింగ్ సెన్స్ వండర్ఫుల్ అన్ని ఇన్ని చెప్పాను నేను చాలా ఇంట్రెస్ట్ ఆయన గురించి ఈ టైం సరిపోదు ఆయన గురించి ఒక రోజు కూర్చున్నాం చెప్తాను ఓకే చాలా మందికి కెమెరామెన్లకి డైరెక్టర్స్కి అందరికీ కూడా మంచిది ఉంటుంది ఓకే ఆయన అల్టిమేట్ ఒక ఎపిసోడ్ కూర్చుందాం ఓన్లీ చిరంజీవి గారు ఓన్లీ చిరంజీవి గారి నుంచి అంటే 45 నిమిషాలు చెప్తా ఓకే నాన్ స్టాప్గా అన్నీ గొప్ప థింగ్స్ గొప్ప ఫిలిమ్స్ గొప్ప గొప్ప విషయాలు ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన లొకేషన్కి బయలుదేరిన దగ్గర నుంచి ప్యాకప్ వెళ్ళే వరకు ఆయనలో ఉన్న అద్భుతం చెప్తాను నేను తర్వాత సో వండర్ఫుల్ జర్నీ మళ్ళీ బింబిసారాతో వస్తున్నాం మళ్ళీ 5th August తర్వాత సినిమా చూసిన తర్వాత అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఎస్
విత్ ఏ సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ అగైన్ మంచి గ్రీన్ టీతో మంచి గ్రీన్ టీతో కూర్చోలుద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అట. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు ఇంటర్వ్యూ. మన ఇద్దరి జర్నీలో ఒక అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. ఇద్దరం ఒకే గురువు గారి దగ్గర కెరీర్ స్టార్ట్ చేశాం. బట్ నౌ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఆల్ ద బెస్ట్ టు బింబిసారా అండ్ టు యూ. థ్యాంక్ యూ. యూఆర్ ద ఫస్ట్ పర్సన్ బింబిసార సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెప్పినాడు. నీకు నువ్వు కోరుకున్నది ఇస్తాను నేను. మన బింబిసారా ఆ రేంజ్కి నువ్వు తీసుకెళ్తావు. నువ్వు తీసుకెళ్తావు అంటే ప్రజలు ఓకే అది తీసుకెళ్తారు. క్రెడిట్ నీకు. ఓకే, యా, ఆల్ ద బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.